हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टे वीडियो ने मीत डिस्कस टॉपिक मोस्ट इंपॉर्टेंट टॉपिक अन्ट एवरते मन को टेंथ क्लास एग्जाम्स अनेंटो वाले चाला चाला यूजफुल अंड इंपॉर्टेंट टॉपिक अन्ट इधे मन को टेंथ क्लास अन तरवा मन एला कोर्सेस जॉइन अव्वचु उ आपर्चुनिटीस अगुरी नैन वाल्टे वीडियो माटबोना एंकंटे चाल मंदी तेजी एदर पॉलिटेक्निक जॉइन अव्वचु लेदे इंटरमीडिएट जॉइन अव्वचु इंतवर चाल मंदते बट अंदर इंका चाल आपशन अच्छे उठाई वोटनीट इवा वीडियो माटडक मेन टेन्त क्लास अन तरवा नैक्स्ट एम कोर्सेस अंत एम एडुकेशन लेकिन एंटर अव्वचु पॉसिबिलिटीज अभी इवाल्ट वीडियो नैन क्लारिटे चपबोना काबटे वीडियो अने इंट्रेस्टिंग यूजफुल प्लीज़ पूर्ति चूडा ट्रई ची टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्डू मन तेलुगु एजुकेशन टिप्स यूट्यूब चैनल सब्सक्राइब चूस्त यूजफुल इलांट इनो वीडियो कोसमें सब्सक्राइब फ्रेंड्स इक टापिक मुझे ना लिस्ट चूपस्त अंदर ये विधा मन मूव अवच्छे ब्रीफ मनमे तेजक इकड़ चूसते फर एग्जापल इपू टेन्त क्लास अभी ये सैड मूव अवच्छ फ्रेंड्स इक इंटरमीडियट पॉलिटेक्निक रेडेसे उठाई चाल मंद रेटे मूव अवतूर का रेणू का इंका मन को रिमेनिंग थ्री उ इट सैड मूव अने అవచ్చు అవేంటన్నది కూడా ఒక్కసారి క్లారిటీగా అయితే గమనిద్దాం దాంతో పాటు దాని డెప్త్ లో ఉన్న కోర్సెస్ గురించి కూడా ఒక్కసారి కేర్ఫుల్ గా అయితే చూద్దాం ఫస్ట్ ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది వెళ్ళొచ్చు అందరికీ కూడా తెలిసిందే దాంతో పాటు పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇది కూడా తెలిసిందే కానీ దీంతో పాటు ఐటిఐ కూడా చేయొచ్చు ఐటిఐ 2 ఇయర్స్ కోర్స్ అన్నమాట ఇది కూడా మీరైతే చేయొచ్చు ఆ కోర్స్ లో ఉన్న డెప్త్ డీటెయిల్స్ నేను కమింగ్ ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఐటిఐ అయితే చేయొచ్చు దాంతో పాటు मन के पारामेडिकल कोर्सेस उंटाई कदा కొన్ని హెల్త్ కి సంబంధించి వాటిలో కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు దాంతో పాటు ఒక 6 మంత్స్ గాని 1 ఇయర్ గాని ఒక స్పెసిఫిక్ గా ఒక కోర్స్ నేర్చుకొని ఆ కోర్స్ మీద మీరు జాబ్ కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఇన్ని విధాలుగా మీరు అనేది 10th తర్వాత మూవ్ అనేది అవ్వచ్చు మరి ఒక్కొక్క ఫేజ్ లో ఎలా ఉంటదని క్లారిటీగా అయితే గమనిద్దాం ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ గనుక తీసుకున్నారు అనుకోండి 10th తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుతే మెయిన్ గా మీకు MPC ఉంటది BPSC ఉంటది లైబ్రరీ సైన్సెస్ దాంతో పాటు కామర్స్ తీసుకుంటే CEC ఉంటది MEC HEC ఇవైతే ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకు MPC తీసుకుంటారు లేదంటే మనకు ఒక మెడిసిన్ సైడ్ వెళ్ళడానికి BPSC అనేది తీసుకుంటారు అలా లేదు అనుకుంటే ఏదైతే అకౌంటింగ్ సైడ్ చార్టెడ్ అకౌంట్ CA ఆ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కామర్స్ అనేది తీసుకుంటారన్నమాట ఇవి మెయిన్ గా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది మెయిన్ గా ఇంటర్మీడియట్ ఈ కోర్సెస్ లో మీరు జాయిన్ అనేది అవ్వచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ది పాలిటెక్నిక్ కోర్స్ ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది 3 ఇయర్స్ అయితే ఇది కంప్లీట్ గా టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నమాట అంటే ఏదైతే ఇంటర్మీడియట్ ఇలాంటి చోట్ల చదువుతారో అలాంటి సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు రావు జస్ట్ ఏమొస్తాయి ఒక టెక్నాలజీ మీద మీరు చదవడానికి ఒక స్కోప్ అనేది క్రియేట్ చేస్తాయి ఆ ఏ టెక్నాలజీ గురించి మీరు చదువుతారు అంటే మీరు స్పెసిఫిక్ గా ఎంచుకున్న కోర్సుకి సంబంధించి ఆ టెక్నాలజీ రిలేటెడ్ గా చదువుతారు అందులో అవైలబుల్ గా ఉన్న కోర్సెస్ వచ్చేటప్పటికి మెకానికల్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ట్రిపుల్ ఈ దాంతో పాటు ఆటోమొబైల్స్ దాంతో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇవి మెయిన్గా ఎక్కువగా అయితే చూస్తారు దాంతోపాటు బయోటెక్నాలజీ ఎలక్ట్రికల్ కెమికల్ ఏరోనాటికల్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని కోర్సెస్ అన్ని కాలేజెస్లోనూ ఉండవు అదే మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం అనమాట కాబట్టి మెయిన్ ఫోకస్ చేయాల్సింది మెకానికల్ కంప్యూటర్ సైన్స్ దాంతోపాటు సివిల్ ట్రిపుల్ ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఆ తర్వాత మెయిన్గా మనకు బయోటెక్నాలజీ కానీ కెమికల్ కానీ వీటి మీద కూడా కొంచెం ఎక్కువగా అయితే ఫోకస్ చేయొచ్చు ఆ తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇక్కడ అన్ని కనబడుతున్నాయో ఈ టెక్నాలజీస్ అన్ని కాలేజెస్లోనూ అవైలబుల్గా ఉండవు దాంతోపాటు ఇవి ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే మీరైతే ఉండాల్సి ఉంటుంది ఇక అగ్రికల్చర్ సంబంధించి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సెపరేట్గా అగ్రి సెట్ అనే నోటిఫికేషన్ అయితే వస్తుంది దాని ద్వారా మీరైతే వెళ్ళొచ్చు ఇది మనకు టెన్త్ తర్వాత పాలిటెక్నిక్లో ఈ విధంగా అయితే ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా ఈ యొక్క కోర్సెస్లో ఏ విధంగా ఉంటుంది స్టడీస్ ఏ విధంగా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి పాలిటెక్నిక్ కోర్సెస్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అందులో ఈ యొక్క కోర్సెస్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి
ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటీఐ. ఐటీ అనేది చాలామంది అయితే ఎంచుకుంటారనమాట. ఎందుకు అంటే మెయిన్గా జాబ్ అనేది 2 ఇయర్స్లో రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా అని మీరు ఇప్పుడే నేను ఐటీఐ తీసుకోమని చెప్పట్లేదు. ఎందుకు అంటే మనకు ఫస్ట్ ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ బేసిక్గా అయితే వెళ్తారనమాట. ఆ తర్వాత ఇన్ కేస్ ఎడ్యుకేషన్లో ఏమైనా డ్రాప్స్ వచ్చి మీరు అక్కడ కంటిన్యూ అవ్వలేకపోతున్నట్టయితే ఐటీఐ చాలామంది అయితే తీసుకుంటారు. ఇందులో కూడా మనకు స్పెసిఫిక్గా ఒక టెక్నాలజీ గురించి కూడా స్టడీ అయితే చేస్తారు. అది మీరు ఫిట్టర్స్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్లో మళ్ళీ డిజైన్, మెరైన్, ఇలా మనకు చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇట్లా సపరేట్ సపరేట్గా ఒక స్పెసిఫిక్ ఒక వర్క్ గురించి మీరు నేర్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలా ఐటీఐ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పారామెడికల్, ఇది మనకు 3 ఇయర్స్ కోర్స్ అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా మనకు హెల్త్కి రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. అంటే మనకు మెడికల్ సైడ్ రిలేటెడ్గా కోర్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, ఇవన్నీ కూడా మనకు మెడిసిన్ సైడ్ అంటే మెడికల్ సైడ్ కొన్ని చిన్న చిన్న కోర్సెస్ అనమాట. అంటే డెప్త్గా కాకపోయినా జస్ట్ మనకు కొంచెం ఇన్స్పెక్టరీ టైప్ కావచ్చు, లేదంటే మనకు ఒక అబ్జర్వేషన్ టైప్ కావచ్చు, సూపర్వైజర్ టైప్ కావచ్చు, ఇట్లాంటి కోర్సెసే అనమాట ఇవి. కాబట్టి ఇటు సైడ్ కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే పారామెడికల్ టీచర్స్ ఉన్న కాలేజ్ అనేది మీరు ఫైండ్అవుట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక కాదు అనుకున్నట్టయితే మనకు ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆర్ లాంగ్ టర్మ్ కోర్సెస్ అనమాట. ఇవి మెయిన్గా ఏంటి అంటే స్పెసిఫిక్గా ఒక వర్క్ గురించి మీరు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అనుకోండి, లేదంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, లేదంటే ఒక యానిమేషన్ అనుకోండి, వెబ్ డిజైనర్ అనుకోండి, ఇట్లా ఒక టెక్నాలజీ అంటే ఒక కంప్లీట్గా ఒక వర్క్ గురించి మీరు అయితే నేర్చుకుంటారు. అది కూడా మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వర్క్స్ గురించి మీరు అయితే క్లారిటీగా అయితే నేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారనుకోండి, ఈ వెబ్ డిజైనింగ్ అందరూ చేయలేరు. ఎవరైతే కోర్స్ నేర్చుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరు. అలాంటప్పుడు మీకు ఎవరన్నా ఒక వెబ్సైట్ డిజైన్ చేసిమని అడిగినప్పుడు మీరు వాళ్ళకి అమౌంట్ ఛార్జ్ చేసి మీరు అనేది వర్క్ అనేది చేసిస్తారనమాట. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ కోర్సెస్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఒక వర్క్ మీరు నేర్చుకున్నారంటే ఆ వర్క్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది మీకు మాత్రమే వస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి రాదు. దాంతోపాటు టాలీ కావచ్చు, దాంతోపాటు గ్రాఫిక్స్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటన్నిటి సైడ్ కూడా మీరు అయితే కోచింగ్ అయితే తీసుకోవచ్చు. ఇది మెయిన్గా అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు. కొన్ని దీనికోసం స్పెసిఫిక్గా మనకు కోచింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాంటి చోట మీరు కోచింగ్ తీసుకొని అందులో స్కిల్ఫుల్గా ఎక్స్పర్టైజ్గా మీరు మూవ్ అయ్యారనుకోండి, డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ అనేవి మీకైతే ఉంటాయి. కాబట్టి ఇన్ని విధాలుగా మీరు 10th అయిపోతేనే మూవ్ అవ్వచ్చు. బట్ ఇందులో ఏది ఎటు సైడ్ మూవ్ అవుతారు మీరు అన్నది కంప్లీట్గా మీ ఓన్ మైండ్కి వదిలేస్తున్నా. కాబట్టి ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్ ఇందులో ఎంచుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ ఇక్కడ కనపడిచ్చే ఏ కోర్సెస్ కూడా ఈజీగా ఉండవు, ప్రతిదీ కూడా మినిమం హార్డ్గానే ఉంటాయి. అంటే మనకు అంత కష్టంగానూ ఉండవు, అంత ఈజీగానూ ఉండవు. ఒక మీడియం రేంజ్లో మనకు ప్రతి కోర్సు అయితే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పాలిటెక్నిక్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకు ఈ వర్డ్ రిపీట్ చేస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో స్టూడెంట్స్ అనేవి 10th తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలంటే అంత మెచ్యూరిటీ ఉండదు, కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని నేనైతే చెప్తున్నా ఇలా మీరు అనేది మూవ్ అవచ్చు. ఇందులో మీరు ఎట్ సైడ్ మూవ్ అవుతారన్నది కంప్లీట్గా మీ ఒపీనియనే. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.